కామెడీ బాగా వర్కౌట్ అయింది అలాగే విజయ దళపతి పర్ఫార్మెన్స్ మంచి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోయాడు పర్ఫార్మెన్స్ తో. అండ్ తర్వాత అనురుద్ధ్ మ్యూజిక్ ఇచ్చి పడేశాడు మ్యూజిక్ మాత్రం, అది హైలైట్ అనిపించింది. ఈ మూడు ప్లస్ పాయింట్స్ సినిమాకి మనం చెప్పుకోవాలంటే విజయ దళపతి పర్ఫార్మెన్స్, అక్కడక్కడ కామెడీ అండ్ అనురుద్ధి మ్యూజిక్, ఈ మూడు సినిమాకి చాలా మేజర్ ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ మూవీలో ఆల్రెడీ మూవీ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ ట్రైలర్ కూడా చూసాను అంటున్నాం. మన వీర రాఘవ అతను ఒక రా ఏజెంట్ అనుకోకుండా ఒక సీక్రెట్ మిషన్ లో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. అంటే ప్రాబ్లం వల్ల ఒక చిన్న పాప చనిపోతుంది, ఆ పాప తన వల్లే చనిపోయింది అని చెప్పేసి డిప్రెషన్ లోకి వెళ్తాడు. ఆ డిప్రెషన్ కి సైకియాట్రిక్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటాడు. ఆ క్రమంలో హీరోయిన్ పరిచయం అవుతుంది. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా తొందరగా లవ్ చేసుకుంటారు. అలాగే అనుకోకుండా ఒక షాపింగ్ మాల్కి వెళ్తారు, అంటే ఒక వేరే పని మీద వెళ్తే అక్కడ ఆ షాపింగ్ మాల్ ని హైజాక్ చేశారని మన హీరో విజయ రాఘవ అంటే విజయ దళపతి తను ముందుగానే గెస్ చేస్తాడు. ఆ ఇది ఎవరో హైజాక్ చేశారు అని ముందుగానే మనకు క్లారిటీ వస్తుంది. అనుకున్నట్టుగానే హైజాక్ చేశాడు అనిపించింది. ఇది మెయిన్ ప్లాట్. ఇంక మిగతాది మీరు మూవీలోనే చూసుకోండి. అండ్ మూవీ మొత్తంలో అసలు హీరోయిన్ పూజా హెడ్జే జస్ట్ హీరోయిన్ కోసం పెట్టారేమో అనిపించింది. ఎందుకంటే తనకి ఎక్కువ ఫోకస్ పెట్టలే, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇలా చాలా తక్కువ సీన్స్ పెట్టారు తనకి హీరోయిన్ పూజా హెడ్జేకి. అలాగే మన తెలుగు కమెడియన్ పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నారు ఇందులో. మన విజయ్కి సైకియాట్రిక్ అదే ఆ ట్రీట్మెంట్ చేస్తారు చూసారా, ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ పృథ్వీరాజ్ గారే. అంటే పృథ్వీరాజ్ అంటే మీకు ఐడియా లేదు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అంటారు చూసారా, ఆయన కూడా ఉన్నాడు ఈ మూవీలో. అలాగే మనకి డాక్టర్ సినిమాలో ఉన్నారు చూసారా ఎవరు, ఆ కామెడియన్స్ అంతా ఇందులో దింపేశాడు నేను. కొద్దిగా వాళ్ళ వల్లే సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. కొద్దిగా అక్కడక్కడ యోగి బాబు కామెడీ కానివ్వండి, అలాగే ఆయన పేరు ఏదో గుర్తురావట్లే, గంభీరంగా వాయిస్ ఒకటి ఉంటుంది, ఆయన కూడా చాలా బాగానే చేశారనిపించింది మూవీలో. కొద్ది కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫ్లో వెళ్ళింది, ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా నచ్చింది నాకు. సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అయ్యి అనిపించింది, అక్కడక్కడ డల్ అనిపించింది సెకండ్ హాఫ్. ఓవరాల్గా మూవీ మాత్రం నాకైతే యావరేజ్ అనిపించింది. మరి మీరు సినిమా చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోయిన ఇది హలమతి అబీబ్ సాంగ్ ఫస్ట్లోనే పెట్టారు, సమయం సందర్భం లేదు ఆ సాంగ్. యాక్చువల్గా ఆ సాంగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మంచి సిచ్యువేషన్లో పెట్టుంటే బాగుండేది అనిపించింది. సినిమాలో సిచ్యువేషన్కి తగ్గ లేదు, అక్కడ కూడా స్కోప్ లేదు సాంగ్స్ పెట్టడానికి. లాస్ట్లో జుమ్కీ జింగానా సాంగ్ ఒకటి ఉంటుంది చూసారా, అది లాస్ట్లో టైటిల్స్లో పెట్టేశారు ఆ సాంగ్. ఇదేం ఫస్ట్లో పెట్టారు హలమతి అబీబ్ ఆ సాంగ్. మనం వీడియోలోనే చాలా బాగుంది అనిపించింది నాకు. అటు వీడియో అంటే లిరికల్ వీడియో ఉంది చూసారు, అది చాలా బాగుంది, కలర్ఫుల్గా అనిపించింది. డైరెక్ట్గా థియేటర్లో చూస్తే ఆ ఫీల్ రాలా నాకు ఎందుకో. మరి చాలా క్లిప్స్ కూడా తీసారు, కొన్ని కొన్ని షార్ట్స్ తీసేశారు. మన వీడియోలో ఉన్న లిరిక్స్ వీడియోలో ఉన్న షార్ట్స్ చాలా వరకు సినిమా ఆ సాంగ్ తీసారనిపించింది నాకు అనిపించలే ఆ సీన్స్ కొన్ని. అండ్ సాంగ్ కూడా అండ్ డాన్స్ మాత్రం చాలా బాగా చేశాడబ్బా విజయ్ దళపతి ఆ సాంగ్లో మాత్రం, విజయ్ ఫ్యాన్స్కి పూర్వకం అని చెప్పొచ్చు. మంచి పర్ఫార్మెన్స్, మంచి డాన్స్ చేశాడు. అండ్ జానీ మాస్టర్ కదా ఆ సినిమాకి కొరియోగ్రాఫర్, ఫస్ట్ సాంగ్ లాస్ట్ సాంగ్కి రెండు సాంగ్కి డాన్స్ బాగా చేశాడు. ఐ ఫిస్ట్ అని చెప్పొచ్చబ్బా ఓన్లీ విజయ్ దళపతి ఫ్యాన్స్కి మాత్రం ఐ ఫిస్ట్ మంచి ఎలివేషన్స్ పెట్టాడు. సినిమా తీసుకుపోయి మంచి ఎలివేషన్స్ ఇచ్చారు అండ్ ఫ్యాన్స్కి పూనకాలు ఇచ్చే సీన్స్ చాలానే ఉన్నాయి. అంటే మంచి మంచి ఎలివేషన్స్ పెట్టాడు అనిపించింది. బట్ కొన్ని కొన్ని అనవసరంగా పెట్టాడేమో అనిపించింది, బట్ అక్కడ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి పెట్టాడేమో నెల్సన్. క్లైమాక్స్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. క్లైమాక్స్ సినిమాకి మేజర్ పార్ట్ ఎక్కడ ఉండాలంటే క్లైమాక్సే కదా, బట్ నాకు క్లైమాక్స్ కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. అండ్ ఓవరాల్గా సినిమాని మాత్రం చూడండి. అండ్ వీరాభిమానులకి మాత్రం నచ్చొచ్చు సినిమా, అంటే విజయ్ వీరాభిమానులు ఎవరవుతున్నారో డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు సరే వాళ్ళకి నచ్చుతుంది డెఫినెట్లీ సినిమా. నార్మల్ ఆడియన్స్కి ఓకే యావరేజ్ అనిపిస్తుంది నాలాగా, నాకైతే అలాగే అనిపించింది. అండ్ మీకేమనిపించింది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.